హాయ్ హలో నమస్తే. చీకటిపై పోరాటం వెలుక్కై ప్రయాణం అను నినాదంతో మిట్టి 9 TV సమర్పించు కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 32కి స్వాగతం సుస్వాగతం. గతంలో చెప్పినట్టే ఈ ఎపిసోడ్కి కూడా ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఒక ఉద్యమ గొంతు, ఉద్యమ స్వరం మన స్టూడియోలో ఉన్నారు. అరుణోదయ కళాకారుడిగా, అదేవిధంగా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న, పార్టీ ప్రాణంగా ప్రజాహితమే ధ్యేయంగా పనిచేస్తున్న కళాకారుడు అరుణోదయ శ్రీనివాస్. మరింకెందుకు ఆలస్యం, పరిచయం చేసుకుందాం. తన పాటలతో మాటలతో మనం ఆనందిద్దాం. అన్నా నమస్తే. నమస్కారం. అరుణోదయ శ్రీనివాస్. అవునన్నా. ఈరోజు మిట్టి 9 TV ప్రేక్షకుల్ని నీ ఉద్యమ గీతాలతో, సామాజిక గీతాలతో అలరించాలని కోరుకుంటున్నా. అన్న, అసలు మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఒక్కసారి నీ పరిచయం చేసుకోవాలి. మాది అసలు నెగిటివ్ ప్లేసు, కుంజర్ల మండలం సింగరాయపాలెం గ్రామం. నేను 88-89 నుంచి అరుణోదయ సంస్కృతిక సమాఖ్యలో చిన్నప్పటి నుండి నా ప్రస్తావన మొదలైంది. అప్పటి నుంచి సారా ఉద్యమం ప్లస్ వీధి నాటికలు, కోలాటం, డప్పు డ్యాన్సు, అనేక గ్రామాలు ఇతర అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కాకుండా ఇతర స్టేట్లలో కూడా పోయి కోచింగ్ ఇవ్వటం జరిగింది. అది నా ఉద్యమ నేపథ్యం. సూపర్ అన్న. మరి ఒక మంచి ఉద్యమ పాటతో ప్రారంభం చేసుకుందాం. దేని గురించి పాడబోతాం? ముందుగా కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని నిరూపించిన వాడే కళాకారుడు అవుతాడు. ఇప్పుడున్న ప్రపంచంలో కళని అమ్ముకునే సంస్కృతి ఎక్కువగా ఉంది. ఆ సంస్కృతి విడనాడి కళ ప్రజలకు ఉచితంగా అందేలా చూడాలని నా అభిప్రాయం. ఓకే. ఈ కళా ఉద్యమంలో అనేక మంది కళాకారులు తన జీవితాలను అర్పించి ఎంతోమంది అమరులయ్యారు. ముందుగా అమరవీరులను స్మరిస్తూ, ఓ అమరవీరుల్లారా, వీరాది వీరుల్లారా, అందుకోండి మా విప్లవ జోహార్లు, ఓ అమరవీరుల్లారా, వీరాది వీరుల్లారా, అందుకోండి మా విప్లవ దోహాలు, మీరందుకోండి మా విప్లవ దోహాలు, తల్లి మిముగన్నాదో, ఏ తండ్రి మిము సాకెనో, ఏ తల్లి మిముగన్నాదో, ఏ తండ్రి మిము సాకెనో, పేదోల్ల గుడిసెల్లల్లో జరగాని జోతులైరా, పై చదువులు చదివే మీరు పేదోళ్ళ బ్రతుకులు చూసి, పై చదువులు చదివే మీరు బతుకులు మారాలని పోరాటం మాకు నేర్పిరా, ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, అందుకోండి మా విప్లవ జోహార్లు, మీరందుకోండి మా విప్లవ జోహార్లు.
అమరవీరులు అంటే ఈ ఉద్యమాల్లో పనిచేసే ప్రతి గాయకుడు కూడా ఇప్పటివరకు అమరవీరులను తలుచుకోకుండా వారికి నివాళులు అర్పించకుండా పాట ఏ ఎపిసోడ్లో కూడా ఇప్పటివరకు రాలేదు. మరొకసారి ఆ అమరవీరులు తలుచుకొని స్మరించుకున్నావు అరుణోదయ కళాకారుడిగా. అన్న మరి ఇప్పుడు మీది కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామం, ఆ గ్రామం అక్కడి నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యారా? అవునండి, పార్టీ అవసరాల రీత్యం ఖమ్మంలో ఉండాలని సింగరాయపాలెం నుంచి ఇక్కడ పార్టీకి కొంచెం సేవలు చేయాలని ఆ దృక్పథంతో ఒక 18 సంవత్సరాలు నేను పార్టీ పర్సనల్ డ్రైవర్గా పనిచేశాను. అరుణోదయంలో 88-89 నుంచి ఇప్పటికి 34 సంవత్సరాల కాలంలో అప్పుడున్న మా గురువు గారు అయినటువంటి నాగన్న గారు, రామారావు గారు, సుబ్బారావు గారు, శక్తన్న, జయరాజన్న, వాళ్ళంతా మా గురువులు. మాకు కోలాటం, డప్పు డ్యాన్స్, పల్లె శుద్ధులు ఇవన్నీ నేర్పిన మా గురువులు వాళ్ళు. వాళ్ళ అడుగుదాడల్లో పెట్టువరకు నడుచుకుంటూ వస్తున్నా. సూపర్ అన్న. అంటే మీరు సింగరే కాదు డప్పు కళాకారులు కూడా? డప్పుకు, కోలాటం, పల్లె శుద్ధులు ఇవన్నీ అట్లా నేను ఒక 10ల సంఖ్యలో నేర్చుకుంటూ వచ్చాను. ఒక దాదాపు 200-300 మంది కళాకారులకు శిక్షణ ఇచ్చిన సూపర్ మాస్టర్ అన్న. ఇంకొక పాట పోరు పాట. ముగ్గురు పోరు బిడ్డలు ముస్మి కొండల్లో నేల కొరిగిరి, పేదల పంచ ప్రాణమైన పోరు జెండకు రంగద్దిపోయిరి. చిన్నారి తిరుపాయము చిగురాకు తొడగని బాల్యము, ఎర్రని పూదోటలో వికసించిరే మల్ల మొగ్గలై. చదవాలే పెద్ద చదువులు వాళ్ళడే కొన పిల్లలు, అమ్మను ఎడబాసిరే అడివమ్మ వైలో వాలిరే. అడవిలో కోయిలమ్మలై పోరు పాటలే వాళ్ళు పాడిరి, చెంగునాలేడి పిల్లలై చల ఏరులంత పరుగు తీసేనా. ముగ్గురు పోరు బిడ్డలు ఏదైనా మొత్తానికి అమరవీరుల స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తితోనే మీరు ముందుకు పోతున్నారని అర్థమైపోయింది. మరి సీనన్న, ఈ పాటల పరంపరలో మరి ఓ వెలిగే వెన్నెలమ్మ ఈ పాట నీకు బాగా పేరు తీసుకొచ్చిందని నేను విన్నాను. మరి ఒక్కసారి మనం ప్రేక్షకుల కోసం ఆ పాట అందించాలని కోరుకుంటున్నాను. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లాని జాబీలమ్మ, తెల్లాని మల్లెలమ్మ, విరపూచిన జాతి కొమ్మ, నా కొడుకు యాడన్నా గుపించిందా. నేననుకొని నీ ఒడిలో నిదరోయిందా, నేననుకొని నీ ఒడిలో నిదరోయిందా. తెల్లాని మల్లెలమ్మ, విరపూసిన జాతి కొమ్మ, నా కొడుకు యాడన్నా గుపించిందా. నేననుకొని నీ ఒడిలో నిదరోయిందా,
పాలంటూ ఏరి పారే సిరి కొడుక ఏ మర్షం ఎరగని దాన్ని కొడుకో యాడున్నా భయమే ముందిర కొడుక ఓ వెలిగే వెన్నెలమ్మ చాకిరి చెయ్యాకుంటే ఏది పారే చిరి కొడుక ఏ మర్షం ఎరగని దాన్ని కొడుకో యాడున్నా భయమే ముందిర కొడుక ఓ వెలిగే వెన్నెలమ్మ కేసీనన్న మరి 18 సంవత్సరాలు పార్టీ కార్ డ్రైవర్గా పనిచేశారు. పార్టీ పర్సనల్ డ్రైవర్గా పనిచేశారు. పార్టీ పర్సనల్ డ్రైవర్గా అంటే ఎక్కడ సభలు జరిగినా ఎక్కడ ఉద్యమం జరిగినా మీరు తప్పనిసరిగా నాయకులను తీసుకొని వెళ్ళే బాధ్యత మీది. నాయకులను తీసుకపోవడం డ్రైవింగే కాకుండా అట్లా పెద్ద పెద్ద మీటింగ్లు అవి జరిగినప్పుడు నా వంతు కర్తవ్యంగా పాట పాడటం లేదా డబ్బు కొట్టడం లేకపోతే ఏదో ఒక రూపాయన ఇది చేయటం, కళారూపాలు ప్రదర్శించటం. ఓహో, ఒకప్పుడు నన్ను ఇతర స్టేట్లు పంపించినప్పుడు మా నాయనమ్మ గారు నాకు తెలియకుండా చనిపోవడం జరిగింది. మా నాయనమ్మ గారు నన్ను చిన్నప్పటి నుంచి చదివేవాళ్ళు. ఓహో, నాయనమ్మ గారు చనిపోయిన 3 రోజులకి అప్పటికి టెలిఫోన్ నెట్వర్క్ లేదు కాబట్టి నాయనమ్మ చనిపోయిన 3 రోజుల తర్వాత వచ్చాను. ఇప్పుడు నేను ఏరియా చోటన్న రావడానికి వీలు పడక వచ్చేటప్పుడే ఒక పాట రాసుకుని వచ్చి మా నాయనమ్మ గారు అంటే చివరి మీ నాయనమ్మ గారు చివరి చూపు కూడా చూడలేదు. చూడలే అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల నేను రావడానికి నెట్వర్క్ టైం పట్టింది, లేట్ అయిపోయింది అనమాట. అంటే ఈ ఉద్యమాల్లో ఈ కళాకారుడిగా ఇలాంటివి చాలా ఎదురవుతున్న సంఘటనలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సరే అన్న, మరొక ఉద్యమ గీతం పాడతావా? ఏం పాడాలనుకుంటున్నా? పాడుతున్నా. నేను ఫస్ట్ 2001లో డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కామ్రేడ్ దొరన్నని మన సీనియర్ నాయకుడు గారు, సీనియర్ నాయకులు మన పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పటికి రంగారెడ్డి గారు జిల్లా సెక్రటరీగా అట్లా చేస్తున్న క్రమంలో దొరన్న వారితో అనుబంధంతో ఆయనకి కొన్నాళ్ళు డ్రైవర్గా చేసిన అనుభవం నాకుంది. ఆ దొరన్న రాసిన పాటల్లో ఒక పాట దొరన్న మాట అంటే మాట అంటే మాట తప్పని మడిమ తిప్పని వీరుడు యోధుడు, ఏదన్నా కల్మిషం లేని మనిషి అన్నట్టు. సరే పాట అలాంటి వీరుని స్మరిస్తూ ఒక పాట. దొరన్న మాట అంటే మాటేరు, దొరన్న మాట అది కత్తి మీద సాముడు, దొరన్న మాట దొరన్న మాట అది కత్తి మీద సాముడు, దొరన్న మాట కంటకు నైజాము నోడించి ఆ ద్వారు విధులను ఉరికించి, కంటకు నైజాము నోడించి ఊరి ఎట్టి చేసిన మట్టి మనుషులకు మరకు పాకులు చేసిండు, ఎన్ని దొరలు గడిల గూల్చిందో తెలంగాణ గడ్డ, ఎన్ని తుపాకీ తూటాలు పేల్చిండో సాయుధ పోరు బిడ్డ. దొరన్న మాట అంటే మాటేరు, దొరన్న మాట అది కత్తి మీద సాముడు, దొరన్న మాట 30 ఏళ్ళ అడ్డ
మడమే తిప్పని వీరుడమ్మా ముప్పదేళ్ళా వడగల్ల వానల్లో తెలిసిండు అమ్మ కడగల్ల కష్టాలు చూసిండు ఎన్ని దాడులను తిప్పి కొట్టిండో శత్రువుల నుండి ఎన్ని నొప్పుల గుండాలు దాటిండో దూరన్న ఉండి దూరన్న మాట అంటే మాటేరో దూరన్న మాట అది కచ్చి దూరన్న మాట అంటే మాటేరో దూరన్న మాట అది కచ్చి మీద సామురో దూరన్న బాట దూరన్న మాట అంటే మాటేరో దూరన్న మాట అది కచ్చి మీద సామురో దూరన్న బాట నేల నించిన నెత్తురి మాటు నా విత్తనమయ్యి మొలిచిన వాడు నేల నెత్తురు మాటు నా విత్తనమయ్యి వాడు ఉంటే ప్రాణం పోతే పానం భూమి కోసమే పోరాడండు ఎన్ని నాగలు గట్టి దున్నిండో తెలంగాణ గడ్డ ఎన్ని ఊర్లకు ఊర్లు గట్టిండో సాయుధ పోరు బిడ్డ తోరన్న మాట మీద సాములో తోరన్న మాట తోరన్న మాట అంటే మాటేరో దూరన్న మాట అది కత్తి మీద సాములో దూరన్న మాట చాలా చక్కగా దొరన్న గురించి అద్భుతంగా ఈ పాట అందించారు. నేను గమనించింది ఒకటి, మన నడిపించిన నాయకుల గురించి ఆ నిబద్ధత ఆ కమిట్మెంట్తో ముందుకు సాగుతున్నటువంటి కళాకారులు మీరు. అందుకే ప్రతి నాయకుడి గురించి అద్భుతంగా పాటలు రాస్తున్నారు. వారి త్యాగాలని స్మరించుకోవటం ఇప్పుడు వచ్చిన అరుణోదయ కళాకారులు సామాజిక కమ్యూనిస్ట్ కళాకారులు అందరిలో కూడా కనిపిస్తున్న ప్రక్రియ అభినందించదగ్గ ముఖ్య విషయమని నా వంతుగా ఒక కళాకారుడిగా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను, బలంగా నమ్ముతున్నాను. మరి సీనన్న, ఈ పాటల పరంపరలో మహిళలపై మీరు ఒక మంచి గీతం పాడాలని కోరుకుంటున్నాను. చెల్లెలా ఓ చెల్లెలా చెల్లెలా చింతపడకు నా చెల్లెలా 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 ఓ చెల్లెలా చెల్లెలా చింతపడకు నా చెల్లెలా బాధపోయే కాదాపోయే చెల్లెలా ప్రగతిశీల మాట ఉందో చెల్లెలా పొత్తుగా ముందుగా లేచి చెల్లెలా సీపిరికి చకండిచ్చి చెల్లెలా తలరా తాగితే నాను చెల్లెలా తలరా ప్రగతిశీల పాట ఉందో చెల్లెలా అలాంటి క్రమంలో మరి ఇంకా చాలా ఉద్యమ గీతాలు అనేవి ఉన్నవి. అలాంటి దాంట్లో కారు మబ్బులో కమ్మిపోయిన చిందారి చెల్లెలా ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మ వెలుగులేదు నీకు అమ్మ కారు మబ్బులా కమ్మిపోయిన చిన్నారి చెల్లెలా ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మ వెలుగులేదు నీకు అమ్మ కన్నోరి కలలను దీచాం అత్తోరి ఇంటికి వెళ్ళి నీ అత్తను తల్లనుకుంటివి బర్తే భగవంతుడాని చెల్లి బంగారు కలలే కన్నవే తల్లి భగవంతుడు కానే కాడు నీ పాలిట ఎముడైనాడు చుడిగుండో ఏ సిరి నిన్ను నా ముద్దు చెల్లి ఎంత చోకం పెట్టిన గాని ఏముంది చెల్లెలా ఈ లోకంలో నీ బ్రతుకే చుడిగుండ మాయనమ్మా కారు మబ్బులా కమ్మిపోయినా చిన్నారి చెల్లెలా
ఎంత వెన్నెలా కాసి వెలుగులేదు నీకు అమ్మ, వెలుగులేదు నీకు అమ్మ. అంటే మహిళల యొక్క సమస్యలనే ఇతివృత్తాలుగా తీసుకొని నలుగురికి తెలియజేసే పద్ధతిలో ఈ రెండు పాటలు కూడా ఉన్నాయి. అంటే మీకు ఎటువంటి సమస్యనైనా మీరు బాధపడొద్దు, కుంగిపోవద్దు, మేమున్నాం అంటూ ఒక చక్కని అభయించే పాట మొదటి పాటలో ఉంటే, రెండవది వారి సమస్యను ఇతివృత్తంగా ఈ మహిళా గీతాన్ని అందించారు శ్రీనన్న. ఓకే అన్న, మరి ఈ ఇప్పుడు ఈ ఉద్యమ గొంతుగా ఉద్యమ కళాకారుడిగా మరి మరొక వీరుణ్ణి స్మరిస్తూ ఒక పాట అందించాలని కోరుకుంటున్నాను. మన్యంలో ఎంతోమంది వీరులు పోరాడుతున్నారు. కూటికి గుడ్డకి, ఇంటికి, ఇంట్లో బంధువులు, ఇంట్లో పిల్లల్ని కూడా వదిలేసి ఎంతోమంది వీరులు తమ రక్తాన్ని ధారపోశారు. అలాంటి వారిలో నాకు సుపరిచితుడైనటువంటి కామ్రేడ్ లింగన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. నాకు అన్నకి చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి. ఆనను స్మరిస్తూ 2 పాటలు నేను రాయటం జరిగింది. దానిలో భాగంగా ఎర్ర ఎర్ర దారిలో నా ఎర్ర పూలవనములో నా ఎర్ర ఎర్ర దారిలో నా ఎర్ర పూలవనములో నా అడవి తల్లి ఓడిలో నా ఆదివాసి పల్లెలో నా అడవి తల్లి ఓడిలో నా ఆదివాసి పల్లెలో నా వీరుడయ్యిండే అన్నా మాలింగన్న నా సంగ పొల్లా గలిసిండు పల్లెలల్లో జరుగుతున్న దోపిడీని చూసిండు ఎల్లన్నా పాటన్నల బందుకయ్యిండే అన్న మాలింగన్న గోదావరి పోరుగన్న వరదయ్యిండే అన్న మాలింగన్న ఎర్ర ఎర్ర దారిలో నా ఎర్ర పూల వనములో నా ఎర్ర ఎర్ర దారిలో పాట. ఎట్లా జరిగిందని చెప్పనమ్మాడ ఏవి జరిగిందని చెప్పనమ్మ గోరాతి గోరము జరిగినమ్మా పల్లె గుండె పగిలి కుమిలి ఏడ్చారన్న ఎట్లా జరిగిందని చెప్పనమ్మాడ ఎట్లా జరిగిందని చెప్పనమ్మాడ ఏమి జరిగిందని చెప్పనమ్మా గోరాతి గోరము జరిగినమ్మా పల్లె గుండె పగిలి కుమిలి ఏడ్చారన్న ఎట్లా జరిగింది మండలంలోన రొల్లగడ్డ గ్రామ మందు ఆదివాసి ఇంటిలోన పుట్టినాడే లింగన్న అమరుల చూపినట్టి ఆశయాల దారిలోన గోదావరి పోయగోరుకు అన్న వారదు అయ్యిండే అన్నాం మార్చు మాట మావ మార్చు మాట నిన్నడమ్మ ఉద్యమాల దారిలోన సాగనమ్మ ఎట్లా జరిగిందని చెప్పనమ్మా ఏమి జరిగిందని చెప్పనమ్మా ఎట్లా జరిగిందని చెప్పనమ్మా ఆది నమ్ము జరిగినమ్మా తల్లి గుండె పగిలి కుమిలి ఏడ్చారన్నా
రెండు పాటలు కూడా మీరే రాశారన్నా, అన్నతో అనుబంధాన్ని పంచుకుంటూ ఈ రెండు పాటలు కూడా మీరే రాశారు. అంటే మీరు గాయకులు, డప్పు కళాకారులు, పల్లెశుద్ధుల కళాకారులు, రచయిత, బహుముఖంగా మీ యొక్క అంటే ప్రతిభను కూడా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్ కోసమే ముందుకు తీసుకెళ్తున్న కళాకారులు. అరుణోదయ సీన్ అన్నకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అన్న, మరి ఈ ఎపిసోడ్లో చివరగా చినుకు చినుకుల వాన అనే ఒక గీతాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఆ చినుకు చినుకుల వాన వియ్యాలో, చింతారి వాన వియ్యాలా, చినుకు చినుకుల వాన వియ్యాలో, గంగధారిలో నవ్వియాలో, బంగారి వాన వియ్యాలా, ఒంగొంగి కోసేటి వియ్యాలో, ఓ ఎక్కలార వియ్యాలా, లేనొల్ల గుడి చెల్ల వియ్యాలో, కన్నీటి వాన వియ్యాలా, చినుకు చినుకుల వాన వియ్యాలో, చిత్తారి వాన వియ్యాలా, ఒన్నోడి గుడి చెల్ల వియ్యాలో, పన్నీటి వాన వియ్యాలా, ఉన్నోళ్ళ ఇళ్లలో పన్నీటి వాన, లేనల గుడిచల్లో కన్నీటి, అంటే ఇక్కడ కూడా ఆ పోలిక మాత్రం మరవలేదు. అరుణోదయ శ్రీనన్న ఈరోజు తన ఎపిసోడ్లో అమరుల గురించి, అమరవీరుల స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తిని మనకు అందిస్తూ ఆయన పాటలు మనని అలరించాయని భావిస్తూ, మరి మిట్టి 9 టీవీ సమర్పించు కోయిలాలో కోయిలమ్మ పాటల సందడి ఎపిసోడ్ 32 విజయవంతంగా ముగిసిందని తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు. నమస్కారం.